రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అంతంత మాత్రంగానే కొనసాగుతుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మూసాపేట్ అల్లాపూర్ డివిజన్లో పండిట్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ప్రజల పార్టీ అని 2019 ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. హైదరాబాద్ మహానగరంలోని మూసాపేట డివిజన్లో కొన్ని సమస్యల గురించి, అలాగే ఇంటింటికి వెళ్ళి పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ విస్తార యోజన కార్యక్రమం కింద కార్యకర్తలతో కలిసి నేను ఈ బస్తీలను కూడా తిరుగుతున్నాము. అంటే వర్షం అప్పుడే మొదలైంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలువలే వెళ్తున్నాయి. ఇవి ఇసుకతోటి ఇప్పుడు కూడా మేసి ఉన్నాయి. అవి వాస్తవంలో చెప్పాలంటే జూన్కు ముందే, జూన్ మాసానికి ముందే మున్సిపల్ అధికారులు ఆ నాలా అంతా కూడా దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ అది మట్టి బిల్లగా తయారవుతున్నది. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడితే, ముఖ్యంగా గోపట్పల్లి, మూసాపేట, అలాగే పైన ఉన్నటువంటి ఒక జగదీరుగుట, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా నీటిమయమై పిల్లలకు నిల్వ చేపలిస్తున్నారు. దీనికి శాశ్వతమైన పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రమైన సమస్య. ఆ డ్రైనేజు ఈ మురికి కాలువ యొక్క నీళ్ళు, ఈ వర్షపు యొక్క కాలు నీళ్ళు రావడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ప్రభుత్వం వెంటనే డ్రైనేజ్ యొక్క ఉన్నటువంటి పైప్ లైన్లు పెద్ద చేసి ఇళ్లలో వచ్చేటటువంటి మాలకు వచ్చేటువంటి వాటన్నిటినీ ఆ పైప్ లైన్ దీన్ని రానివ్వకుండా డ్రైనేజ్లో పోవాలి. అప్పుడే ఈ యొక్క వర్షపు నీరు పరిశుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం, చాలా చిత్తచిత్తారము బాగా ఉంది. అప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ దీన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి, మున్సిపాలిటీ వాళ్ళు ప్రోత్సహించాలి. అలాగే కార్మికులకు నేను ఇక్కడ ఉన్నటువంటి మీటర్ ఫ్యాక్టరీ కార్మికులు నాకు కలిశారు, వాళ్ళు కలిశారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఐడియల్ వాళ్ళు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము ఇప్పుడు కార్మికులకు వాళ్ళకు మేలు చేయడానికి వాళ్ళ బోనస్ 3,500 క్యాలిక్యులేషన్ ఉంటే దాన్ని 7,000 వరకు పెంచాం. కానీ అది ఇప్పటికీ కార్మికులకు ఇవ్వడం లేదు. కొన్ని కోర్టులో కేసులు వేసి కార్మికులకు 2014-2015 ఇవ్వాల్సింది, ఏదే కార్మికుల యొక్క బోనస్ ఇవ్వట్లేదని నాకు ఫిర్యాదులు వచ్చినాయి. నేను కొన్ని రాష్ట్రాలలో కోర్టుకు పోయినారు. వాటన్నిటిని కలిసి నేను సుప్రీంకోర్టు కూడా వాటిని వేసినాం. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆ స్టెబిలైజ్ వేగట్ చేయించి 14-15 సంవత్సరాలకి తప్పకుండా కార్మికులందరికీ బోనస్ ఇప్పిస్తానని నేను హృదయపూర్వకంగా మనవిస్తాను. అలాగే రాబోయే పార్లమెంట్లో ఈ గ్రాట్యుటీ యాక్ట్, ఈ గ్రాట్యుటీ యాక్ట్ను దీన్ని కూడా నేను ఇప్పుడు ఉన్నటువంటి ఒక గ్రాట్యుటీని దాన్ని కూడా పెంచి రేపు వచ్చే పార్లమెంట్లో గ్రాట్యుటీ కూడా కార్మికులకు పెంచుతాను. అలాగే కార్మికులకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు, మహిళా కార్మికుల కోసము నేను వాళ్ళ ప్రసూతి చట్టాన్ని మార్చి ప్రస్తుతం 12 వారాలు ఉంటే దాన్ని 26 వారాలకు పెంచాని నేను మీకు హృదయపూర్వకం. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి కార్మిక లోకానికి చాలా గొప్ప సేవలు. అలాగే తప్పకుండా రాబోయే రోజుల్లో నేను వస్త్ర కడుతున్న కార్మికులు వాళ్ళకు కూడా ఈఎస్ఎస్సి ఈపీఎఫ్ఓలో తీసుకొచ్చి ఇల్లు కట్టు చేసే కార్యక్రమానికి నేను చాలా ప్రాముఖ్యత ఇస్తున్నా. ప్రతి కార్మికుడు రిటైర్మెంట్ అయ్యే లోపల ఇల్లు తప్పకుండా వాళ్ళకు ఉండాలన్నదే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఆశయమని మీకు హృదయపూర్వకంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి కార్మికులకి ఇల్లు, అలాగే గ్రాట్యుటీ, బోనస్, మినిమం వేజ్ పెన్షన్ విషయంలో ఇప్పుడు పెన్షన్ అనేటువంటి ఒక కార్మిక సంఘాలు అడుగుతున్నాయి, వాటిని పరిశీలిస్తున్నాము. ఎంతవరకు పెంచాలి, ఏం పెంచాలి లేదు. కాబట్టి కార్మికుల సమస్యలు, అలాగే ప్రజా సమస్యలు, ఇక్కడ
మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కానీ సంవత్సరం గడిచిన ఇప్పటికి కూడా కేవలం ప్రచారానికి పరిమితమైన ఇంకా చాలా సమస్యలు క్షేత్రస్థాయిలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. తీసుకొని ఈ 2-బెడ్రూమ్ హౌస్ ఏది ఉందో దీన్ని వెంట వెంటనే పూర్తి చేయాలి. మేము నిధులు ఎన్నైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరానికే మేము దాదాపుగా కోరుతాం.